ಮೇಡಮ್ ನಮಸ್ಕಾರ. ಸರ್ ನಮಸ್ಕಾರ. ಅಮ್ಮ ಬಾಗುಂಬಾ ಸರ್ಪಂಚಿಗೆ ಅಮ್ಮ ಚಾಲಾ ಬಾಗುಂದಾ ಸಂತೃಪ್ತಿ ಉಂದಾ? సంతృప్తి అంటే ఇంకా ఇంకా పోతు సంతృప్తి అయినది, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఉండవచ్చు, కానీ ఒక సర్పంచ్ అయినప్పుడైతే కొంత సంతృప్తి ఉంటుంది కదా. అదే కదా. సో సార్ పేరు సర్పంచ్ భర్తగా. సో ఒకసారి పోటీ చేసి విఫలమయ్యారు అప్పుడు మీరా మేడం? అప్పుడు మీరే, కానీ మీకు అదృష్టం లేదు. కృషి అనే ఇప్పుడు ఇప్పుడు అంటే మీరు వచ్చారు. ఈసారి నేననే పోటీ చేసినాను, కానీ అదృష్టం మెడకే ఉంది కదా సార్. సో సార్ అయితేనే ఇంకింత బాగుంటుంది. ఆ ఒక కొంత వెల్తి ఉంటుందా ఏమన్నా? కాదు, ఎట్లా వెల్తి ఉంటుందా ఏమన్నా మేడం? అట్లాంటి కాకపోతే ఇద్దరం కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరైతే నేనైతే ఒక్కళ్ళే పోయాలి. ఇప్పుడు బొనకల్ మేడం అయితే బొనకల్ మీటింగ్ పోవాలన్నా మళ్ళీ మీరు అవ్వడమే బాగుంటుంది మేడం. చంద్ర అంటే చంద్ర కళావతి మల్లికార్జున రెండు పేర్లు కలిసి వస్తాయి. మీ కుటుంబ నేపథ్యం సార్? మా తాతగారు నల్గొండ. ఓకే, తాతలు మా నాన్నగారు అక్కడే. మా నాన్నగారు ఎప్పుడో పచ్చం ఫస్ట్ నుంచి రాజకీయ ఫస్ట్ నుంచి ఊళ్ళో పెద్ద మనిషి ఆయన వారసత్వం వచ్చింది. అప్పుడు తెలుగుదేశం సర్పంచ్ గారు గెలిచింది. సిపిఎం తెలుగుదేశం పొత్తులో సర్పంచ్ చేశారు. తర్వాత రెండోసారి మళ్ళీ ఈ మధ్యలో రిజర్వేషన్ మారి రెండు సార్లు మారి. మా తమ్ముడు వారే పోయినసారి ఎంపీటీసి. ఓహో, ఎనీహౌ మళ్ళీ మీ కుటుంబం నుంచి ఏదో ఒక పోస్ట్ అయితే ఉంటాను. సో మా అమ్మ వారసత్వం మా అత్తగారు మా అత్తగారు కూడా ఊళ్ళోనే మీకు మరి అటు ఇటు రెండు అంటే అత్తగారు ఇదే కాబట్టి పూర్తి స్థాయిలో సపోర్ట్ అప్పుడు అట్లే ఉండేది. అప్పుడు దాదాపు మైనర్ మ్యారేజ్ చేసి టీచర్స్ ఉండేవాడు. ఆ టీచర్స్ ఈ పెద్దవాళ్ళకి మా నాన్నగారికి వీళ్ళ నాన్నగారికి అప్పట్లో ఈ రాజకీయాలు పెద్దగా ఏమన్నా పోయింది. ఊళ్ళో నాకు పెద్ద మనుషులు ఉంటే ఆ పెద్ద మనుషుల్లోనే అప్పుడే అంటే ఏదన్నా ఒక సమస్య ఉందంటే వాళ్ళే పరిష్కరించారు. ఇప్పుడు కూడా మా ఊర్లో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళే పంచాయతీ. సర్పంచ్గా కొంత ఫాస్ట్ గా ముందు పోతారు అనుకోవచ్చు మీరు? నేను ఒక అమ్మాయిని, ఇద్దరు తమ్ముళ్ళు. ఇద్దరు తమ్ముళ్ళు ఒక తమ్ముడు ఇక్కడ, ఇంకొక తమ్ముడు ఖమ్మం. ఖమ్మం ఉంటాడు. సో ఏమన్నా వ్యాపారం చేస్తుంటారు? మీరు సార్ మీరేం చేశారు? ఐదుగురు ఐదుగురు, ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. ఓకే, నాకంటే పెద్ద ఒక అక్కయ్య. ఓకే, ఇద్దరు చెల్లెలు. అందరు సెటిల్డేనా? మీకు ఎంతమంది పిల్లలు? మాకు ఇద్దరు, ఇద్దరు అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలు, అమ్మాయికి ఒక అమ్మాయి. ఒక బాబు అయితే టెన్త్ చదువుకుంటే కాలంలో చనిపోయింది. సో ఇది ఫ్యామిలీ కుటుంబమైన నేపథ్యం అంతే కదా మేడం. సో మీరు ప్రజలకు ఇరు దగ్గర అయ్యారు ఈ 28 అంటే 27 మాసాలు అవుతుంది ఒక సర్పంచ్ కలిసి. మీ పాత్ర ఎంత ఉంది? అసలు ఏమేమి చేయించారు ఇక్కడ? మాకు ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. చేసిన ఈ మాత్రం ట్రాక్టర్ ట్యాంకర్ మొత్తం మేము లోన్ పెట్టకుండా వచ్చిన డబ్బుల్లో సేవ్ చేసుకొని క్యాష్ పెట్టే పనిస్తున్నాం. అవసరమేనా అసలు?
పల్లెటూర్లకి అంత అవసరం లేదండి. యాక్షన్ తీసుకుంటాం, కంపల్సరీ తీసుకోవాలి అని ఒత్తిడి తెచ్చారు. అవును, కలెక్టర్ గారు అట్లా ఒత్తిడి తెవ్వకూడదు. ఒత్తిడి తెచ్చేనే తీసుకున్నాం, లేకపోతే తీసుకోవాలి. తీసుకున్నందువల్ల చెట్లకి నీళ్లు పట్టడానికి బాగానే. ఎందుకు సార్ మీరు అప్పటి నుంచి చెట్లు లేవా ఇక్కడ? అంతకన్నా ముందు కూడా చెట్లు ఉన్నాయి కదా. సంరక్షణ మంచిగా చేసి రెండు సంవత్సరాలు మొక్కలు బాగానే వెంట ఒక సంవత్సరం అంతా వెంటాడారు అనమాట. ఈ వాచ్మెన్ వాచర్లో, ఈ చెట్ల వాచర్లో ఒక ముగ్గురు ఉన్నారు. ఒకటి అది చెట్లు సక్సెస్ అనుకోవచ్చు. పార్క్ ఒకటి, పార్క్ ప్లేస్ లేక కొంచెం పెట్టాము, 400 మొక్కలు వేసాము. పార్క్ కూడా డంపింగ్ యార్డ్ కూడా అయిపోయింది. ఇక్కడ ఏంది రైతు వేదిక ఉందా? రైతు వేదిక మాకు రాలేదండి. మామూలుగా టీఆర్ఎస్ కాడైపోయారు మాకు. మీ పార్టీ వేరా? మీ ఫాదర్ ఏమో అంటే సిపిఎం టీడీపీ కలిసే. అంటే మీ ఫాదర్ కూడా అప్పుడు సిపిఎం వచ్చారు? మా ఫాదర్ అసలు కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ కు అప్పుడు మాకేదో ఇక్కడ కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ అయితేనే మాకు ఒక జానిపల్లో ఒక నాయకుడు ఉంది, ఆయన కాంగ్రెస్ దౌర్జన్యం మీద గొడవలు నాయనపల్లో 1985లో గొడవలు జరిగితే ఆ గొడవల కారణంగా నేను కలిసి ఉన్నాయి. కాంగ్రెస్ వేరే ఉంది, తర్వాత కాంగ్రెస్ తగ్గిపోయింది. తగ్గిపోయి ఇక మళ్ళీ టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు కలిసారు. సిపిఎం ఒకటి, సిపిఎం పంచాయతీ, సిపిఎం అధికారంలో ఉందని అన్ని పార్టీలు మండలంలోనే అన్ని పార్టీలు కలిసి సిపిఎం మీద ఒకప్పుడు పోయిన కృతవంతమూడు, 2-3 పంచాయతీలు కన్నా 13 పంచాయతీలు సిపిఎం సింగిల్ గా, 7 పంచాయతీలే అన్ని పార్టీలకు పోయాయి. కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ కొద్దిగా అధికార పలసపడింది. అంటే దానికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు కాదు, నాయకులు నాయకులనే కాదు, డబ్బులు వాళ్ళ సిద్ధాంతం మంచిగా కానీ జనానికి ఓట్లు డబ్బులుతోనే అలవాటు అయిన తర్వాత డబ్బులు ప్రభావం ఎక్కువైంది. ఓట్లు డబ్బులు ఇస్తే ఓట్లు ఎత్తనాలు. ఇప్పుడు మీరు అదే ఇప్పటికి కూడా ఇప్పుడుకి అదే ఉంది, డబ్బులు ప్రభావం ఎక్కువ నడుస్తుంది. ఖమ్మంలో ఎర్రకోట అప్పుడు ఖమ్మం ఎలా ప్రచారం ఉండేది, నారాయణపురం కూడా అలాగే ఉండేది అన్నమాట. అప్పుడు స్టిల్ అట్లనే కలిగిన 89 నుంచి 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు దగ్గర దగ్గర 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఒకేసారి పంచాయతీ పోయింది. ఒకసారి సిపిఎం పంచాయతీ. అచ్చా అచ్చా అచ్చా. ఇప్పుడు కూడా మళ్ళీ ఇది కూడా సిపిఎంలో తేడాలు ఉండిపోయింది తప్ప కావాలని. కానీ ఎక్కడైనా సార్ ధర్నా కావచ్చు, ఇంకోదానికి కావచ్చు, ఇంకోదానికి కావచ్చు, సిపిఎం సిపిఐ పార్టీ వాళ్ళు కొంతమంది సిపిఐ లేదు మా సిపిఎం వాళ్ళు ముందుగా ఉంటారు. కానీ అధికారంలో వెనుకుంటారు కదా, ఓట్ల కాడికి వచ్చేసరికి డబ్బులు అవుతుంది. అది ఇప్పుడు కొన్నాళ్ళు మంచిగానే ఉంది. ఇప్పుడు పీపుల్స్ వాళ్ళ పార్టీకి కొంత అనుబంధం ఉండేది మా కాడక్కడ మండలమే. పేరు ఎప్పుడు వచ్చింది ఇది అసలు? నారాయణపురం అనే కదా. నారాయణపురం అనేది మా చిన్నపురంలో ఎప్పుడు వచ్చిందో మాకు ఐడియా. సర్పంచ్ అనుకోవచ్చు ఇప్పుడు నారాయణపురం కలిపి ఉంది. చిన్నపల్లి అది విడిపోయింది, ఈ గ్రామం నుంచి కొన్ని విడిపోయినాయి కూడా. ఎంపీటీసి చిన్నపల్లి నారాయణపురం కలిసి కలిసి ఉంటాయి. సొసైటీ కోఆపరేటివ్ మళ్ళీ రెండు కలిసి ఒక పంచాయతీ. ఒకటే ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు ఏమన్నా మరి? పెద్దగా ఉండట్లేదు. ఎన్ఆర్ఐస్ ఉన్నారా? ఎన్ఆర్ఐ ఒక్కడ ఉన్నారు.
చదువుకునే వాళ్ళు కూడా కానీ వాస్తవానికి బుక్స్ ఎందుకంటే విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, ప్రజలకు నమ్మకం లేదు. విద్యా వైద్యం గవర్నమెంట్ స్కూల్ అంటేనే నమ్మకం, గవర్నమెంట్ హాస్పిటల్ నమ్మకం లేదు. ఎట్లా మరి వీటిపైన ఏమన్నా కొంత పక్షాన సమస్య ఉందా? మేము ఇళ్లలో ఇళ్ల మట తిరిగి పోయిన మాజీ సర్పంచ్ గారు అన్నప్పుడు నేను రాజకీయాలు మా నుంచి ఉండేవాడిని. అసలు ఖాళీ అయ్యేదాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను, పోయిన సార్ క్యాన్సిల్ చేస్తున్నా, 15 మంది పదం 10 మంది తీసేస్తున్నాను, మళ్ళీ స్కూల్ పోసేట్లని మళ్ళీ 30 మందిని వృత్తి ధర్మం అయితే ఇక్కడ ఇక్కడ ఒకటి లేదు సార్. ఎట్లా అంటే ఒక డాక్టర్ మళ్ళీ ప్రైవేట్ లో వస్తాడు, ఒక టీచర్ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ లో వేస్తాడు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా పక్షాలు చేస్తేనే ఇదే నమ్మకం కలుగుతుంది. గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి, ప్రైవేట్ స్కూల్ చట్టాలు తీసుకురావాలి. అసలు స్కూల్లో తీసేశారు కదండి, అన్ని పెట్టారు, కుంభమేళాలు పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు, అన్ని నడుపుతున్నారు. అక్కడ రాని కోవిడ్ ఇక్కడ ఇప్పుడు ఈ పిల్లల స్కూల్ కాలేజీల్లో ఎందుకు వస్తుంది? వాళ్ళని మందు బాటిల్ మందు షాపులు బాగా పిల్లలు కాలేజీలు స్కూళ్ళు హాస్టల్ ఇంతవరకు ఎందుకు బంద్ చేస్తున్నారు? ఈ ఫోన్లు అందరూ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంట్లో ముగ్గురికి కొని పెట్టే పరిస్థితి వాళ్ళకి లేదు, కానీ అక్కడ కొని పెట్టే పరిస్థితి కూడా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి సేమ్ టైమ్ లో స్టార్ట్ అయితే ఎట్లా? ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. కూర్చోబెట్టి స్టడీ బాగా నేర్చుకో ఎట్లన్నా కొంత నివారణ చేస్తారు. సరే అట్లా కూడా చేస్తే బాగుంటుంది. వాళ్ళకి నా పిల్లల ఆగమవుతున్నారు, కానీ ఈ సెకండ్ వేవ్ చాలా మరి ఘోరంగా కదా. ఘోరంగా చెప్తున్నారు, మాస్క్ అని చెప్తున్నారు. మాస్కులు ఎక్కడ ఎంత మంది పెడుతున్నారు? మాస్కులు మాస్కులు ఎంత మంది పెడుతున్నారు? సినిమాలలో ఎంత మంది పెడుతున్నారు? చిత్తూరు ఇప్పుడు తిరుపతి ఎలక్షన్ గానీ నాగార్జున ఎలక్షన్ గానీ ఆయా ఎలక్షన్ ప్రభావమే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ ఎక్కువ కారణం. దాని వల్ల ఏదైతే అంటున్నాయో దానికి విరుద్ధంగా పనిచేస్తుంది. గ్రామంలో లెక్కర్ షాపులకు ఒక టైం ఉండదు, అవి 11 దాకా 12 దాకా 5 నడుస్తాయి. మరి అటువంటి అంటే ఫస్ట్ వేవ్ లో ఇక్కడ కొంత అన్ని మంచి నాలుగు కేసులు ఉన్నాయి, కానీ 3 జాగ్రత్తలు ఇంట్లోనే క్వారంటైన్ చేసినాం. వాళ్ళకి కూడా 15 రోజులు అయింది. కానీ అసలు గవర్నమెంట్ గా వీళ్ళు గవర్నమెంట్ అసలు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు మాల్స్ జనాలందరిని వదిలేసి కేవలం స్కూల్ కాలేజీ పిల్లలు చాలా డిస్టర్బెన్స్ అవుతున్నారు. ఎవరు ఎగ్జామ్ రాయకుండా మేము పాస్ అయిపోతున్నారని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ అయిపోతుంది. రేపు డిగ్రీ బ్యాగ్ వాళ్ళకి చదువుకోవాలంటే చదువుకున్న పిల్లలకి లాస్ అవుతున్నారు. మామూలుగా చదువు కానివ్వండి ఎట్లా పాస్ అవుతున్నారు మాకు వాళ్ళకి హుషారుగానే ఉంది, వాళ్ళు పాస్ అవుతున్నారు. కొంత ఇది కూడా ఇబ్బందికరంగానే ఉండే అవకాశం. సో ఇక్కడ మీరు గెలిచినాక ఏమన్నా ప్రజలకు మేలైన అంటే ఏమైనా కార్పొరేషన్ లోన్స్ ఇప్పించారా? మామూలుగా కార్పొరేషన్ లోన్ ఏమి ఇట్లా ఇక్కడ కుటుంబాలు ఏమి ఉంటాయి సార్? ఇక్కడ 350 కుటుంబాలు అంటే ప్రతి సంవత్సరం 5 లోన్లు వస్తాయి.
వాళ్ళ పిల్లల భవిష్యత్తునే మొత్తం సమాజానికి జనానికి అర్థమైన రోజు ఒట్లేయించుకుంటారు నా మాట నమ్మండి ఇదండి పంచాయతీ నుంచి ఒక 200 మీటర్లు మొన్న ఎలక్షన్ లో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కి ఎంతమంది వేశారు ఓటు ఇక్కడ మంచి వ్యక్తిని చూసి ఓటేసుకోవచ్చు వాళ్ళైనా మార్పు రావట్లేదు మార్పు వాళ్ళ గురించి కూడా రావాల్సిన అవసరం ఉందేమో సో ఇక్కడ రైతు బంధు కూడా ఇంకా 30% రైతులకి
ఇప్పుడేమో కలెక్టర్ గారి లాగిల్లో ఉందంటే ఎంఆర్ఓ గారి దగ్గర మేము ఎన్నిసార్లు బతుకున్నాం, నా దగ్గరకు వచ్చి ఎంఆర్ఓ గారి దగ్గరే పోయినాం అనుకోండి, ఎంఆర్ఓ గారు మా చేతులు అంటే కలెక్టర్ అయ్యారు తీసేసారు. అసలు వాస్తవం సార్, ఈ ఏదైతే రైతు బంధు పెట్టారు అంతకన్నా ముందు భూ ప్రక్షాళన భూ సర్వే అప్పుడే సమస్యలు మొత్తం కావాలి. అసలు భూ సర్వే పెట్టినప్పుడే అసలు మొత్తం సర్వే చేస్తే అయిపోవాలి. ఆ సర్వే చేయలేదు, సర్వే చేయకుండా ఇట్లే పాడుపడుతుంది. అది ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు బట్టి ఈ 2 సంవత్సరాలు పంచాయతీ కంటే ముందు కూడా నేను బాగానే ప్రయత్నం చేశాను దీని గురించి. రైతు బంధం మీద మీ క్లారిఫికేషన్, రైతు బంధం ఇవ్వాలి అసలు 5 ఎకరాలు లోపలకి ఇస్తే బెటర్ అండి. ఇప్పుడు 20 ఎకరాలు 30 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే ఉపయోగం. 2 పంటలు పండే అవకాశం ఉందా? సరే 2 పంటలకి లేదు. కెనాల్ ఉందా? సాగర్ కెనాల్, సాగర్ వాటరే ఉంది. వస్తుందా మా చెరు? సాగర్ వాటర్ సాగర్ లో పులుకున్నప్పుడు వస్తుంది. టైం లేకపోతే అంతా కూడా మాకు థాయిలాండ్ చాలా కిలోమీటర్స్ రావాలి. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మా ఎమ్మెల్యే గారు బట్టి బట్టి. ఎందుకంటే ఇప్పుడు ప్రాతినిధ్యం వహించినటువంటి ఏదో ఎమ్మెల్యే గారు ఏదో ఒక ఇప్పుడు సార్ ఎలక్షన్ అప్పుడే ఆయన గారు బాగా వచ్చింది మా ఊరు. ఆయన మా ఊళ్ళో ఓట్లు పడవు కాంగ్రెస్ పడితే పడదు లేకపోతే లేదు పోవాలి బాధ్యత కదా సార్. ఇప్పుడు ఇప్పుడు గెలిచిండు పుట్టగల పక్కన కూడా రావాల్సిన అవసరం ఉంటదేమో. పుట్టకాలు లేదు. సో మీరు ఎప్పుడైనా పోయారు మరి ఏమన్నా ఎమ్మెల్యే గారు మాకు ఈ పనులు చేసి పెట్టమని? ఇప్పుడు పోదాం అనుకుంటాను. మా ఊరు కాంగ్రెస్ గ్రామ ఉన్నారు కదా కొంత పోయారు, వాళ్ళు పోయారైతే మనకే నిధులు లేవు. ఎందుకు నిధులు లేవు అంటే కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి కావచ్చు, వచ్చేటువంటి నిధులు కేటాయిస్తే అయిపోయాయి. ఏమన్నా ఇస్తే ఇప్పుడు అడగాలి. నేను కూడా పోయి అడుగుదాం అనుకున్నాను. సో మీ మీ ఎంపీ గారు ఎవరు మరి? మా ఎంపీ గారు నా మన హెచ్ఆర్. సో సార్ ఖమ్మం. సో మరి సార్ సహకారం ఉంటుంది ఏమన్నా? ఇప్పటి వరకు వాళ్ళకు కూడా ఎంపీ నిధులు కూడా ఈ కోవిడ్ గురించి వాళ్ళకు కూడా బంద్ చేశారు కదా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో చదువుతున్నారు. మీరు చదువుకున్నప్పుడు ఒకటే స్కూల్ అంటుంటారు ఇక్కడ ఇదే ఊరు అంటున్నారు. అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అన్నారు. మనకు 47 సంవత్సరంలో ఇండిపెండెంట్ వచ్చింది. మీ పిల్లలు చదువుకున్నప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అన్నారు. మీ పిల్లల పిల్లలు చదువుకున్నప్పుడు కూడా గట్టినే అన్నారు. ఇప్పుడు కూడా గట్టినే అన్నారు. మరి ఎప్పుడు వస్తే ఎప్పుడు అభివృద్ధి చెందాలి? అభివృద్ధి ఎప్పుడు చెందుద్దు? అంటే నిష్పక్షపాతంగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది జరగట్లేదు. అది జరిగినాడు ఎస్ రూల్ ఆఫ్ లా పాటించాలి అంతే. అసలు ఇంకోటి రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాలి. రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాలి. అసలు అమలు చేయకుండా ఇవన్నీ ప్రజాప్రతినిధులు కూడా అంటే అది కనుక జరిగితే ఇప్పటి వరకు అసలు ఏది ఆర్థికంగా అప్పుల బాగుతున్నాయి. ముఖ్యమంత్రి గారి కాడ నుంచి ప్రధానమంత్రి గారి కాడ నుంచి ఎమ్మెల్యేలు మినిస్టర్లు వీళ్ళందరూ నిస్వార్థంగా పనిచేసినప్పుడు అది డెవలప్మెంట్ పెరుగు. వీళ్ళందరూ ఎరగ తోడుకుంటుంది. మరి ఇప్పుడు మామూలుగా ఎలక్షన్ లో కోట్ల కొన్ని ఖర్చు పెట్టి మరి వాళ్ళ ఇబ్బంది వాడుకుంటుంది. పెత్తనం ఇంకెన్ని రోజులు పోతుంది మొత్తం? ఎప్పుడు జనాల్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఓటు అంటే నోటి తీసుకోకుండా ఓటే కావాలి. మంచి వ్యక్తిని చూసి పెట్టుకోవాలి. అప్పుడే ఇప్పుడు ఇప్పుడున్న ఈ నాయకులు అంటే మీకు కొంత సమాజం మీద అవగాహన ఉంది కదా, ఇప్పుడున్న నాయకత్వం మీద మీకు ఏమైనా నమ్మకం ఉన్నదా? వీళ్ళు ఒక 10-20 సంవత్సరాలలో ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పిస్తారని నమ్మకం లేదండి. అంటే కొత్త వాళ్ళు రావాల్సిందే, కొత్త రక్తం రావాల్సిందే. చేసి చూపించినప్పుడు మనకి అంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. యువతకు ఎక్కువ ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఏమైనా చట్టాలు సార్. ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే 2వసారిగా మాత్రం అవకాశం ఇవ్వాలి. అంతేకాని 4, 5, 6 సార్లు అంటే వాళ్ళ వారసత్వమే వాళ్ళ చచ్చిపోతే ఇంకోటి వాళ్ళ వారసత్వం తప్ప వేరే డబ్బులు ఉన్న వాళ్ళు నిలబడటం. ఇప్పుడు మామూలుగా చదువుకున్న వ్యక్తి మంచి వ్యక్తికి సమాజంలో ఓట్లు వేయట్లేదు. అది రావాలి. ఆ ప్రభావం పోయి మంచి వ్యక్తిని చూసి ఓట్లు వేసేది సమాజం రావాలి. ఆ రోజు చూద్దాం, వేచి చూద్దాం. సో మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం, సూచనలు, సలహాలు, ఇంకా మిగిలిపోయిన పనులు ఈ 3 సంవత్సరాల కాలంలో చేయించే అవకాశం ఉందా? సర్పంచ్ గా పోటీ చేయడానికి కారణం కూడా ఊరిని బాగు చేస్తున్నాము. మా నాన్నగారు ఒకప్పుడు, మా నాన్నగారు ఇప్పటికే గుర్తుంది.
ఉంది అది తీసుకోక మాత్రం ఆగుతలేదు. విచ్చలవిడిగా ఖర్చు అవుతుంది. ఇప్పుడు చూడండి, కోవిడ్ కన్నా ముందు జస్ట్ 90 రూపాయలు మాత్రమే, 90-95 రూపాయల నూనె ఉండే, ఈ రోజు 60-65 రూపాయలు. ఇప్పుడు మేము చేద్దాం అనుకునే దానికి ఇప్పుడు మా పంచాయతీకి వచ్చే నిధులు, మా పంచాయతీ నిధులు మా ఇష్టం వచ్చినట్టు చెప్తే మాకు ఇంకా డెవలప్మెంట్ చేయాలని మా మీద పెత్తనం. శాఖ వాళ్ళు వస్తుండ్రు అసలు ప్రతి గ్రామ సభకు, ఎప్పుడు ప్రతి గ్రామ సభకు 29 శాఖలు రావాలే. మేడం ట్రైనింగ్ చెప్పారు అవునా కదా, చాలా విషయాలు చెప్పారు. అప్పుడు వాళ్ళు వస్తే ఇందాక మనం మాట్లాడుకున్నాయన్ని మాత్రం గ్రామ సభ పెడితే గ్రామ సభలోనే జనం. మేడం ఒకటండి, వీళ్ళు ఎందుకు రారా అంటే దాని వల్ల ఉపయోగం ఒకటి, ఎందుకంటే గ్రామ సభలో మీద మీకు చట్టం తీసుకొచ్చారు, మీ మీద చర్య తీసుకుంటాం అని మీకు ఒత్తిడి తీసుకొచ్చారు. ఏది ఇప్పుడు మీరు ఫస్ట్ అన్ని పనులు చేయించుకున్నారు, మరి మీతోనైతే మేము చర్య తీసుకున్నాం. కానీ ఈ 29 శాఖలు వాళ్ళు రాకపోతే మరి వీళ్ళ మీద ఎందుకు చర్య లేదు? 29 శాఖల మీద చర్య ఉండదు మరి, వాళ్ళ మీద చర్య ఉండదు. వాళ్ళ మీద చర్య ఉన్నప్పుడు అంటే వాళ్ళు వస్తే ఇప్పుడు మీరు కూడా అంటున్నారు 29 శాఖల వాళ్ళు వస్తున్నారు, గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ మీరు అందరు రావాలంటే అప్పుడు గ్రామ సభకు ప్రజలు ఎక్కువ వస్తారు. ఎందుకు ప్రజలకు ఏముంటుంది అంటే, ఎందుకు గ్రామ సభ అని పెట్టారు? సమస్యలు పరిష్కారం కావు, సమస్యలు బిల్లులు కావు. మన చెయ్యి పని చేపించి విపరీతంగా మనం మేము 5-6 లక్షలు సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి బిల్లులు కాక నన్ను ఇబ్బంది పడుతున్నాం. అవును, పోయిన సంవత్సరం భగీరథ అలా పెట్టండి వస్తున్నాయి అంటే మాకు ఇప్పుడే కాదు అండి, బోడిపల్లి వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే ఉంది, అసలు వీళ్ళు ఈ డబ్బులు అంతా వృధా చేసి ఊళ్ళో కొన్ని పైపులు కొన్ని లైన్లు వేసారు, కొన్ని లైన్లు వేసా దానికి కలిపారు చివరికి. ఇదేంది అదే ట్యాంక్ కలిపితే అసలు ఈ ఖర్చు పేరు మార్చి బడపడ పెట్టారు. ఇది మోసం ఎందుకనికైనా మిషన్ బేరతలు ఇక్కడ మాత్రం మోసం చేసినట్టే, దానికి అయ్యే ఖర్చు ఆ ట్యాంకి ఇంకో ట్యాంక్ వాళ్ళు కట్టాలి. అసలు ఇంకో ట్యాంక్ లేదు అంటే వాళ్ళ ఎస్టిమేషన్ ఎట్లుంటది అంటే, మేము కట్టినట్టే వాళ్ళు రికార్డు చూపెడతారు, రికార్డు కట్టినట్టు చూపెడతారు, ఊళ్ళో పైపు లైన్ మొత్తం వేసినట్టు చూపెడతారు. మరి ఇట్లా ప్రజలు అంటే ప్రజల సొమ్ము దుర్వినియోగం కాలేదా? అది అప్పుడు సర్పంచ్ కింద కూడా లేదు, పోయిన మాజీ సర్పంచ్ గారి కింద కూడా లేదు, కాంట్రాక్టర్ వచ్చి కొన్ని లైన్లు వేసారు. కానీ ఇది ఇది మాత్రం ఒకసారి మీరు మీ కరెక్ట్ లీటర్ రూపకంగా మేడం అసలు ఎక్కడెక్కడ వేసారు, ఎన్ని ట్యాంకులు కట్టారు, ఈ పాత ఏంది కొత్త ఏంది అని కనుక మీరు కనుక ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అప్పుడు ఇవన్నీ బయటపడతాయి. ఇప్పుడు మేము కనెక్షన్లు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఆ కనెక్షన్లకి మేము మొత్తం కానీ ఇక్కడ మోసం జరిగింది. ఓకే, సో రానున్న 3 సంవత్సరాల కాలంలో సరే ఏది గ్రామం అంటే ఏది వచ్చినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండే ఇంకా దగ్గర 70-80 లక్షలు అయితే మా ఊళ్ళో కూడా అయిపోతాయి. దానికోసం మా ప్రయత్నం మేము పంచాయతీ రైతులకు మద్దతు రేటు ఏది ఇవ్వాల్సిందేనా? రైతులకు కంపల్సరిగా మద్దతు రేటు ఇవ్వాల్సింది. సో సర్పంచులకు కొంత ఏంటిది గౌరవ వేతనం పెంచితే బాగుంటుంది. కళావతి గారు ఎంతవరకు సర్పంచ్ అంటే 3 నెలలకు 4 నెలకు మీటింగ్ పెట్టుకొని జనబాడి ఇప్పుడు రోజు ఇప్పుడు మల్టీపర్పస్ వర్కర్లు 3 చేస్తున్నారు, 5-7 మనుషులు చేస్తున్నారు, 7 ఏం పని చేస్తున్నారో చూడాలి. ఇక్కడ మెజారిటీ వర్గం ఏముంటది, బీసీ ఉంటుందా, ఎస్సీ ఉంటుందా, ఓసీ ఉంటుందా? ఎందుకంటే ఓట్లు సమానం అంటే ఓట్లు వేయడం అట్లా మూడు సమానం అంటే ఓసీ బీసీ ఎస్సీ మూడు సమానం ఉంటుంది. ఓకే, సో ఇదండి చంద్ర కళావతి మల్లికార్జునరావు గారు ఇచ్చినటువంటి సందేశం. ఒక సిపిఐ అంటే ఒక ఆలోచన విధానము, సిపిఐ ఆలోచన విధానం వల్ల పకడ్బంది ఉంటుంది. అట్లాంటి ఆలోచన ఎప్పుడో రేకించాలి అసలు, కానీ పార్టీ పరంగానేమో ఏది సమస్యల పట్ల ముందుంటారు,
అధికార పరంగానేమో అనుకుంటా అనుకుంటా. సో ఇది కొంత బాధకరం. అది అప్పటి నుంచెల్లే రావాల్సిన అవసరం ఉంటే ఇప్పటికి కూడా బూర్జువా పార్టీలు రావడం, సో మళ్ళీ ఓట్ బ్యాంకు అంటే ఏంది ఓటు నోటు రాజకీయాలు తీసుకురావడం, ఇది పోయినంతకాలం వాళ్ళ మాటలనే మనం విన్నాం. ఇట్లాంటి సిస్టమ్స్ రాబో కాలంలో చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఓటర్ మా శక్తులు తప్పకుండా ఇప్పటి నుంచి అని కానీ మీ మీ పిల్లల భవిష్యత్తు ఏ నాయకుడిని సర్పంచ్ ఎన్నుకున్న వాళ్ళని ఎన్నుకోవాలి లోకల్లో, అట్లనే ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వాళ్ళని మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే వాళ్ళు మాత్రం ఎన్నుకోవాలి. అంతేకాని ప్రధాన అంటే ఏంటి ప్రలోభాలకు కనుక గురైతే మాత్రం సో ఇట్లే ఉంటుంది. 74 సంవత్సరాలు అవుతుంది, 75 సంవత్సరం ఇప్పుడు ఇండిపెండెంట్ డే మనం జరగబోతున్నాము. అధికారులు కూడా పూర్తి స్థాయిలో 29 శాఖలు వాళ్ళు రావడం లేదు, వాళ్ళ మీద చర్యలేదు, సర్పంచుల మీద చట్టం తీసుకొచ్చారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కనీసం ఒక 10 సంవత్సరాలు మాత్రమే పడుతుంది. ఆ 10 సంవత్సరాల్లో మనకు రాజకీయంగా రిజర్వేషన్ ప్రక్రియ ఉన్నది, కానీ అది ఇప్పటికీ 74 సంవత్సరాల వరకు నిరంతరంగా ఆయా పార్టీలు వచ్చినాయి, ఆయా పార్టీలు కూడా నిరంతరంగా అట్లనే కొనసాగుతున్నాయి తప్ప. సో ప్రజల జీవన విధానాన్ని ప్రజల ఆర్థిక బలోపేతనాన్ని మాత్రం పూర్తిగా కింది స్థాయి నుంచి వెళ్ళి తీసుకురావడం లేదు. ఈ గ్రామానికి రావాల్సిన వాటా 10 సంవత్సరం కార్పొరేషన్లకు 1,000,000 కోట్లు కేటాయిస్తారు, మరి ఆ వాటా ఎక్కడ పోయింది, ఎటు పోతుంది, ఎటు మళ్ళిస్తున్నారు? ప్రభుత్వ స్కీమ్స్ ఎందుకు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదు? అట్లనే కలెక్టర్ల గారు కూడా ఏది శ్మశాన వాటిగా డంపింగ్ యార్డ్ రకరకాలే మాత్రం చేయండి, ట్రాక్టర్ తీసుకోండి అని ఎంత ఒత్తిడి తీసుకొచ్చారు. మరి ఈ స్కీమ్స్ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఎందుకు అధికారులు ఎందుకు కింది స్థాయి దాకా ఈ గ్రామానికి రావాల్సిన బడ్జెట్ను వాట ఎందుకు తీసుకురావట్లేదు, దాన్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. సో సర్పంచ్, సర్పంచ్ భర్త గారు ఇద్దరము మేము విశ్రాంతి తీసుకునే సమయంలో మళ్ళీ ప్రజలకు సేవ చేయడం ఏది జరుగుతుంది. సో ఎంతైతే ఈ గ్రామానికి బడ్జెట్ అవసరమో సార్ ఒక మాటలు చెప్పాడు, దాదాపు 60 లక్షలు అయితే అంటే సుమారు 1 కోటి రూపాయలతో ఈ గ్రామం అభివృద్ధి అవసరం ఉంది. రాబో కాలంలో గుర్తించి ప్రభుత్వం అటు మళ్ళీ ప్రజాప్రతినిధులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్పినారు కాబట్టి అంటే ఏదైతే ప్రక్రియ ఉందో ఏదైతే స్కీమ్స్ పెట్టారో అది పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. తగిన బడ్జెట్తోని గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం ద్వారా అది నిధులు కూడా అధికారులు ప్రజాప్రతినిధులు నిధులు కేటాయింపజేసి సో పూర్తి గ్రామాన్ని రానున్న 3 సంవత్సరాల కాలంలో అభివృద్ధి నాశిద్దాం. చూస్తూనే ఇవి అన్న మరొక కార్యక్రమంలో మరొక కొత్త వచ్చుకున్న అవసరం. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం.